నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యార్థులకు కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వేశ్వర్ వెల్లడి. ఆర్మూర్ ఆడియో కార్యాలయం మీద ధర నిర్వహించిన వామపక్ష పార్టీల జేఏసీ నాయకులు. మంత్రి ప్రసన్నరెడ్డి సహకారంతో బోదేపల్లి గ్రామ శివారులో బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభ కార్యక్రమం. ఆర్మూర్ మండలం గోవింపేట గ్రామంలో పీయూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నమస్తే గోవింపేట కార్యక్రమం నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గత కొంతకాలంగా ఆర్మూర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా సోమవారం గోవింద్పేట గ్రామంలో నమస్తే గోవింద్పేట కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కరోనాతో 36 మంది వరకు చనిపోవడం జరిగిందని, వారి కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గోవింద్పేట గ్రామము దినదినం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు నమస్తే గోవింద్పేట్ కార్యక్రమంలో భాగంగా మన కరోనా సమయంలో నాయకవర్గంలో అత్యధిక మంది, దాదాపు 36 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరి ఇళ్ళలో అప్పుడు మరి కరోనా సమయంలో రాలేకపోయింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి పరామర్శకు వెళ్ళి దాదాపు 4 రైతు బంధు 5 లక్షల రూపాయలు చొప్పున టీఆర్ఎస్ మెంబర్షిప్ ఉంటే వాళ్ళకి ఆర్థికంగా సాయం, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో సీట్ల విషయం కానీ, ప్రైవేట్ స్కూళ్ళలో డిస్కౌంట్లు కానీ, ఇతర విషయాలన్నీ చేయడానికి ప్రతి గ్రామంలోనే అందరికీ చేరా. ఇలా గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ సరే, కరోనా సమయంలో కొంత పాండమిక్ సిచ్యువేషన్లో బాధతో ఉన్నారు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఎవరిని కదిలించినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, అయ్యా మా ఇంట్లో కళ్యాణ లక్ష్మి వస్తుంది, మా ఇంట్లో రైతులకు రైతు బంధు వస్తుంది, చనిపోయిన రైతులకు రైతు బీమా వచ్చింది, దాంతోపాటు మా ఊర్లో 24 గంటల కరెంట్ ఉంటుంది, ఇంకా దళిత బంధు కూడా వస్తూ ఉంది, ప్రతి ఇంటికి నల్లదిప్పితే నీళ్ళు వస్తున్నాయి. బాల్కొండ మండలం నాగపూర్ శివారులో 2004-2006 సంవత్సరానికి చెందిన ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. బాల్కొండ మండలం నాగపూర్ శివారులో 2004-06 బ్యాచ్ కు చెందిన ఆర్మూర్ లోని విజయ్ జూనియర్ కళాశాలకు చెందిన సిసి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో సాక్షి రిపోర్టర్ వేణు, ప్రభాకర్, వెంకట్రావు, మధుకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మొదట ఇంట్రెస్ట్ తీసుకొని అందరం కలవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ కోరికను విజయవంతం చేసినటువంటి, ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి నాగపూర్ మైపాల్ ఒక వాస్తవానికి ఈయన ఒక మారుమూల గ్రామంలో ఉండి ఒక హైదరాబాద్ లో
ఒక టాప్ 10 ఛాంపియన్, ఒక స్విమ్మింగ్ ఛాంపియన్ టాప్ 10 కాలేజీలో ఒక ఉన్నత మాస్టర్గా ఉండడం అటువంటి మా 2004-06 బ్యాచ్కి చెందిందని నేను గర్వపడుతున్నా. అదేవిధంగా లింగం కావచ్చు, ఒక 2004-06 లో లింగం కావచ్చు, డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ కావచ్చు, అండ్ పోలీస్ అకాడమీ కావచ్చు, లింగం మహేష్ సెక్రటరీ కావచ్చు, అండ్ రామచంద్ర కావచ్చు, అండ్ బిల్డర్ లో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నవే డేస్ చంద్రశేఖర్ నాయుడు అని చెప్పి మా మిత్రుడు, అండ్ నరేష్ అని చెప్పి పౌర సరఫరాలు దాంట్లో కావచ్చు, చాలా మంది కూడా మా బ్యాచ్ లో ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నారు, ఉన్నతమైనటువంటి హోదాలు చాలా ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు 2004-06 బ్యాచ్ చంద్రశేఖర్ నాయుడు అండ్ నరేష్ కుమార్ అండ్ మైపాల్ నాగపూర్ ఎం రవి కూడా హ్యాపీగా ఉన్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు అండ్ అభుమియా వేణు మిత్రులు, మా సన్నిహిత మిత్రులు ఏమున్నా కూడా సపోర్ట్ చేసేటువంటి మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి మా నా సన్నిహిత మిత్రులు, మా 2004-02 బ్యాచ్ సన్నిహిత మిత్రులు కిషన్ నగర్ వేణు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చాకరి రిపోర్ట్ గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. విజయ జూనియర్ కాలేజ్ 2004-06 బ్యాచ్. మేమందరం ఇంటర్మీడియట్ చదువుకున్నాం. ఈ రోజు అందరూ ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. ప్రతి వాళ్ళు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నా కూడా మా కోసం, మనందరి కోసం, మన ఫ్రెండ్షిప్ కు వాల్యూ ఇచ్చి టైం ఇచ్చి పోలీసులు అయినారు కొంతమంది, కొంతమంది సంఘ సంస్కర్తలు అయినారు కొంతమంది. అభుమి అనేది అభుమి ఈయనైతే ఈ పిల్లవాడు కరోనా కాలంలో ఒక దగ్గర దగ్గర ఒక 30,000-40,000 రూపాయలు ఖర్చు పెట్టి మన ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసిన వ్యక్తి ఇతన్ని ఖచ్చితంగా మనం అందరం ఒకసారి క్లాప్స్ కొట్టండిరా. అరే కేవలం ఇది ఒక మన ఫ్రెండ్షిప్ అనేది కాదు, ఇది ఒక సంఘం లాగా ఏర్పడిపోవాలి మనకి. ఈ రోజు 15 సంవత్సరాల తర్వాత 2004-06 విజయ్ జూనియర్ కాలేజ్ ఈ బ్యాచ్ ఇవాళ కలవడం జరిగింది. చాలా ఎన్నో ఎవరో పొజిషన్లు ఏదో పొజిషన్లో సెటిల్ అయినప్పటికీ ఈ రోజు అందరు టైం ఇచ్చి అందరు ఒకే దగ్గర సమావేశమై వారి బాగోగులు అలాగే ఫ్యూచర్ ప్లానింగ్స్ అవన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. దానికి ఎంతో సంతోషిస్తున్నాము. నిజంగా ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఎవరు కూడా అందరూ టైం ఇచ్చి పాత మిత్రుల్ని కలవడానికి 15 సంవత్సరాల తర్వాత ఇవాళ టైం ఇచ్చి అందరు కూడా దగ్గర దగ్గర 60 మెంబర్స్లో 45 మెంబర్స్ అటెండ్ అయ్యి ఇవాళ ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసినందుకు మేము నిజంగా అందరము కూడా ఎంతో ఆనందంగా ఉన్నాము, సంతోషిస్తున్నాము. ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక ఎంజాయ్ చేయడానికే కాదు, రేపన్నాడు ఒక కష్టకాలంలో ఒక మిత్రుని ఆదుకోవడానికి కూడా మేము రెడీ ఉన్నామనే ఉద్దేశాన్ని ఈ రోజు ఈ విషయాన్ని మన ఈ గెట్ టుగెదర్ పరంగా మేము ఇంకా సమూహంగా అందరికి తెలియజేస్తున్నాము. రేపన్నాడు ఏ ఫ్రెండ్స్ ఎవరు ఏ పనిలో ఉన్నా ఏ ఆపదలో ఉన్నా ఒక ఎంజాయ్కే కాదు మనలు కష్టంలో కూడా మాకు ఆపదలో ఆదుకుంటారనే నమ్మకం కొద్దీ మమ్మల్ని ఆశ్రయించాలని కోరుతున్నాం. మేము ఎప్పుడు మీ ఎంత ఉంటామని కోరుకుంటున్నాం. ఇంద్రవెల్లిలో జరిగే కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాకు ఆర్మూర్ పట్టణంలోని అంబేకా చౌరస్తా నుండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ చిన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏబి శ్రీనివాస్ చిన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏబి శ్రీనివాస్ చిన్న మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, 100,000+ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని, ఇకపై ముఖ్యమంత్రికి చెమటలు పట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పెద్దలు రేవంత్ అన్న గారి పిలుపు మేరకు మేము చెల్లో ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరాకు ఆర్మూర్ నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఎందుకంటే మా అన్న 100,000 మందికి తక్కువ రాకుండా ఏదైనా చేయాలంటే మేమందరం, మా దళిత సోదరులు అందరూ కూడా, మా ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ అందరం అన్న ముందు మనం ఉందామని బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఈ జైతయాత్ర రేవంత్ అన్నకు ఇక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అధిరోహించేంత వరకు మేము ఈ పోరాటం ఆగదు. మాది కేసీఆర్కి ఈ రోజు నుంచి కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఇంత ఊపు వచ్చిందంటే కేసీఆర్కు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందంటే లెక్క.
అయ్యో ఏది గాడే బాల్కొండ మండలం బోదేపల్లి గ్రామంలో బృహత్పల్లి ప్రకృతి వనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల్కొండ మండలంలోని బోదేపల్లి గ్రామ శివారులో మండల స్థాయి బృహత్పల్లి ప్రకృతి వనం ప్రారంభ కార్యక్రమాన్ని బాల్కొండ మండల ఎంపీపీ యనగంటి లావణ్య, మండల ప్రత్యేక అధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, స్థానిక సర్పంచ్ నోముల రవి, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ప్రజాప్రతినిధులతో కలిసి ఈ రోజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారం కార్యక్రమానికి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని, దీనిలో భాగంగానే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతోనే మండలాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. బోదేపల్లి శివారులో 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 31,000 మొక్కలను నాటడం జరుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు బాల్కొండ మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కారోబార్ సాయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నవనాథ సిద్ధిపేట శివాలయంలో తొలి శ్రావణ మాసం సోమవారం సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని అమినాపు గ్రామంలో గల శివాలయంలో తొలి శ్రావణ మాస సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వేల్పూర్ గ్రామానికి చెందిన గ్రామ శివారులో ఉన్న శివాలయంలో శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రవీణ ఆధ్వర్యంలో ఆలయంలో రుద్రాభిషేకం, రుద్రయాగం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, మహాయజ్ఞం, ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. గత సంవత్సరం కరోనా వలన భక్తులు తక్కువగా రావడం జరిగిందని, ఈ సంవత్సరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ శ్రావణ మాసంలో శివపార్వతులు, లక్ష్మీనారాయణులు భక్తులకు వరాలు ఇవ్వడానికి భూలోకానికి వస్తారని అన్నారు. ఎవరైతే ఈ శ్రావణ మాసంలో శివపార్వతులను కొలుస్తారో వారికి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇస్తారని అన్నారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం తొలి సోమవారం రావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణదాత నిర్వాహకులు కంటి రాజేశ్వర్ మాట్లాడుతూ, శివాలయం నిర్మించడం మా నాన్నగారి ఆశయమని, వారి ఆశయ సాధనలో నందిపేట్ పల్గుట్ట మహారాజ్ మంగిరాముల ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు. ఈ గుడి నిర్మాణం చేసి 10 సంవత్సరాలు అవుతోందని, ప్రతి సోమవారం ఈ శివాలయంలో రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు, ప్రవీణ్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. Yeah.
శ్రావణ మాసంలో ఎవరైతే ఆ పార్వతీ పరమేశ్వరులని ఆ లక్ష్మీనారాయణని కురుస్తారో వారింట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు ఆయుర ఆరోగ్యాలతోని ఆ కుటుంబం వర్ధిల్లుతుందని చెప్పి వేదము పురాణం శాస్త్రం చెప్తుంది. మన ఈ నేర్పూరు గ్రామం యొక్క శివారు ఈ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు అష్టలక్ష్మీ సైత లక్ష్మీనారాయణ హరిహర క్షేత్ర కొలువైన ఈ ప్రాంగణంలో ఈరోజు ఈ సోమవారం నాడు మా ఈ దేవాలయంలో ప్రతిరోజు ప్రతి సోమవారం నాడు మహాన్యాస రుద్రాభిషేకము అన్నదానము రుద్రయాగము నిర్వహిస్తుంటారు. ప్రతి సోమవారం కూడా వివిధ రకాల దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అనేది ఈ దేవాలయానికి అనుబంధంగా భక్తులు ఉన్నారు. ఈ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని కోరిన కోరికలు కోరిన వారందరూ కూడా ప్రతి సోమవారం నాడు వారే దాతలుగా వారే ఇలాంటి వారి చేతనే ఈ మహా రుద్రాభిషేకము రుద్రయాగము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం. ఓం నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర శివాయ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఏమిటో ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, అదేవిధంగా కార్మికుల పొట్టగొట్టి అదానీ అంబానీలకు కేంద్ర ప్రభుత్వం తొత్తుగా మారిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. జేసీ నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఇవాళ దేశంలో అన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో ప్రజల ఆస్తులను దేశ సంపదను పూర్తిగా అమ్మివేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. 1942 క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు దేశంలో ఉండే సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందుకనే ఇవాళ సేవ్ ఇండియా పేరుతో ఇలా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, పాదయాత్రలు, సభలు, ఇవాళ కమ్యూనిస్టు విప్లవకారులు అదే రకంగా దేశం కోసం పోరాడే ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సమస్య మీద దేశాన్ని కాపాడుకుందాం, మోడీ నుండి దేశాన్ని కాపాడుకుందాం, దేశ సంపద కాపాడుకుందాం అనే పేరుతో ఇవాళ ఆర్మూర్లో మేము ఈరోజు 3 విప్లవ పార్టీలు ఐక్యంగా ఇక్కడ పిలిపించి ఉంది. ప్రధానంగా నేను చెప్పినట్టు మోడీ ఇవాళ విమాన రంగాన్ని, ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్, అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, అసలు ఒకటేమిటి ప్రభుత్వ రంగాలన్నింటినీ ఒక్కొక్కటి కూడా అమ్మివేసి ఇలా తమాషా చూస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేశంలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయాన్ని పూర్తి సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇది దేశానికి అంత మంచిది కాదు, ఇది ప్రజలందరికీ కూడా నష్టం కాబట్టి ప్రజలంతా కూడా ఈ సమస్య మీద ఉద్యమించాలని చెప్పి ఇప్పటికైనా మోడీ సర్కారు ప్రజల డిమాండ్ను అంగీకరించి ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మావిడిపల్లి చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పాలపు రాజులు పాల్గొని మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతలుగా విడతకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ, ఆ కార్యక్రమం నేటి నుండి ప్రతి రైతుకు లబ్ధి చేకూరడాన్ని హర్షిస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణం ఆర్మూర్ మండల శాఖ అధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, రోహిత్ రెడ్డి, బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి విజయ్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ కార్యదర్శి లక్కారం సాగర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు కలిగొట్ట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పసుపుల సాయి కుమార్, ఉపాధ్యక్షుడు పెరంబదూర్ వాసు, భూపిందర్ ప్రసాద్, శ్యామ్, సైవేరాజు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ తరఫున నరేంద్ర మోడీ గారికి బలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు మండల కేంద్రాల్లో అంతటా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కారణం ఏంటంటే భారతదేశంలోని మొత్తం రైతులకు ఏకకాలంలో ప్రతి రైతుకు 2,000 రూపాయలు ఈరోజు జమ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క రైతుకు నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటాము. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూరు మండల మిడతపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల యువజన ప్రధాన కార్యదర్శి సాగర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని తమ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండల్ మిడతపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9న మా యొక్క ఊరిలో జెండావిష్కరణ జరిగింది. ప్రపంచ ఆదివాసీ నాయకులకు నా యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని ప్రిన్సిపల్ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జూనియర్ బాలబాలికల కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి లెక్చరర్లు కృషి చేస్తారని, రానున్న రోజుల్లో నోట్ పుస్తకాలను, మధ్యాహ్న భోజన సౌకర్యం లాంటి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఆన్లైన్ క్లాసులను చెప్పడం జరుగుతోందని, విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసించాలని సూచించారు. గత సంవత్సరం ఈ కళాశాలలో 141 అడ్మిషన్ మాత్రమే అయినాయి ఫస్ట్ ఇయర్లో. సో ఈ సంవత్సరం ఇప్పటికే 275 అడ్మిషన్ మేము పూర్తి చేసాం సక్సెస్ఫుల్గా. సో మా టార్గెట్ 300 పెట్టుకున్నాము. దానికోసం ఏం చేసామంటే, కొన్ని జూమ్ మీటింగ్స్ అవి కండక్ట్ చేసుకొని మా స్టాఫ్ అందరం కూడా ఇంటింటికి వెళ్ళి విద్యార్థుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేమ్తో కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఆర్టికల్ నెంబర్తో అడ్మిషన్స్ అన్నీ కూడా బాగా చేశాం. సో దానికి స్టాఫ్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. సో విద్యార్థులకు మేము ఇచ్చేటువంటి సూచన సలహాలు ఏంటంటే, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి, విద్యార్థులందరూ కూడా తప్పకుండా మీరు ఈ ఆన్లైన్ క్లాసెస్ అందరూ కూడా అటెండ్ కావాలి. ఎందుకంటే పరీక్షల్లో మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఇబ్బంది కాకుండా ఉంటుందని అనేసి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఈ కళాశాలలో అడ్మిషన్లు పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ కళాశాలలో చేరినటువంటి ప్రతి విద్యార్థికి మేము ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించడానికి ఒకటి శ్రీకారం చేపట్టాము. అంటే ప్రతి విద్యార్థికి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ద్వారా ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ కోర్సుని యాడ్ ఆన్ సర్టిఫికేట్, అంటే విద్యతో పాటు చదువుతో పాటు ఇది కూడా ఒకటి నేర్పించేటువంటి ప్రయత్నంలో ఉన్నాము. సో దానివల్ల కూడా మాకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేయగలరు.
తర్వాత ప్రభుత్వ పథకాలైనటువంటి ఉచిత పుస్తకాల పాఠ్యపద్ధతిని కూడా ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ కళాశాల చేయని ప్రతి విద్యార్థికి మేము ఉచితంగా పుస్తకాలు ఇచ్చాము. తర్వాత లోకల్గా ఉన్నటువంటి రోటరీ క్లబ్ ఇట్లాంటి యొక్క దాతల సహాయంతో కూడా ఏం చేసామంటే విద్యార్థులకు ఇంకా కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ఉన్నాము. అవసరమైతే వీళ్ళకి ఇంకా క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అయితే వీళ్ళకి ఉచిత మీల్స్, తర్వాత క్లాత్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్ కూడా ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నాము. సో విద్యార్థుల్లో మేము గమనించింది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల 948 మార్కులతో జిల్లాలోనే అత్యధిక ఫస్ట్ స్థానంలో ఉన్నాడు వెంకటేశ్వర విద్యార్థి. సో ఆ పిల్లడు నీట్ ప్రిపేర్ అవుతున్నాడు. దానికోసం మేము మా స్టాఫ్ కళాశాల గురించి మేము అందరం కలిసి ఆ పిల్లడిని అంటే పేద విద్యార్థి కాబట్టి అతనికి ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ఏర్పాటు చేసి అతని ఫ్యూచర్లో భవిష్యత్తు అతను ఎంత చదువుకుంటే అంత చదువుకోవడానికి మేమందరం కూడా అతనికి సహకరిస్తున్నాం. అదేవిధంగా ప్రతి విద్యార్థికి ఒకవేళ మీ లోపల ఎలాంటి నైపుణ్యాలు ఉన్నట్టుకే అవన్నీ మెరుగుపరచడానికి మేము మా కళాశాల సిబ్బంది అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. సో విద్యార్థులందరూ ఇలాంటి సదావకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరినీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యార్థులకు కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వేశ్వర్ వెల్లడి. ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం మీద ధర నిర్వహించిన వామపక్ష పార్టీల జేఏసీ నాయకులు. మంత్రి ప్రసన్న రెడ్డి సహకారంతో బోదేపల్లి గ్రామ శివారులో బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.